الحمد لله والصلاة والسلام على رسول الله. ప్రియవేక్షకు లారా, మీ అందరికి నా ఇస్లామి అభివాదం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం హజ్ స్ఫూర్తి. అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు, అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. وأذن في الناس بالحج يأتوك رجالا وعلى كل ضامر يأتين من كل فج عميق. మరియు ప్రజలకు హజ్ యాత్రను గురించి ప్రకటించు, వారు పాదాచారులుగా మరియు ప్రతి బలహీనమైన ఒంటె సవారీ మీద విశాల దూర ప్రాంతాల నుండి మరియు కనుమల నుండి నీ వైపునకు వస్తారు. అభిమాన మిత్రులారా, ఇది హజ్ పిలుపు. స్వయంగా అల్లాహ్ సుబ్హానహు తాలా మనల్ని పిలుస్తున్నాడు. హజ్ కోసం మనం బయలుదేరాలి సిద్ధిగా ప్రవక్తల పితామహులైన హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారి ద్వారా ఈ సందేశాన్ని, మనకు ఈ ఆహ్వాన పత్రాన్ని అల్లాహ్ సుబ్హానహు తాలా మనకు పంపడం జరిగింది. కాబట్టి మంచి విషయాలలో, సత్కర్మలు చేసే విషయంలో ఆలస్యం అమృతం విషమన్నక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా సెలవిచ్చారు, వీలైనంత త్వరగా హజ్ చేసుకోండి. ఎందుకంటే ఎవరికి ఎప్పుడు ఏ ఆటంకం ఏర్పడుతుందో ఎవరికీ తెలియదు. తాను హజ్ చెయ్యాలి అని అనుకునే వ్యక్తి దానికోసం తొందరపడాలి. ఆలస్యం చేస్తే బహుశా అతను వ్యాధి బారినైనా పడవచ్చు, లేదా తన వాహనాన్నైనా కోల్పోవచ్చు, లేదా ఇంకా ఏదైనా ఇతర ఆటంకం ఏర్పడవచ్చు అన్నారు ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ద్వితీయ ఖలీఫా అయిన హజరత్ ఉమర్ రజియల్లాహు అన్హు గారు ఇలా తరచుగా అనేవారు, ఎవరైతే హజ్ చెయ్యడానికి శక్తి సామర్థ్యాలు ఉండి కూడా హజ్ చెయ్యరో వారిపై జిజియా విధించారని నాకు అనిపిస్తుంది, నిశ్చయంగా వారు విశ్వాసులు కారు అని ఆయన సెలవిస్తూ ఉండేవారు. అభిమాన మిత్రులారా, హజ్ విశిష్టతలో ఒక హదీసుని ఈరోజు మనం తెలుసుకున్నాం. అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రదియల్లాహు అన్హుమా గారి కథనం. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా సెలవిచ్చారు, ఎప్పుడైతే మీరు హజ్ కోసం బయలుదేరుతారో మీ సవారి యొక్క ప్రతి అడుగుకి బదులు ఒక పుణ్యం రాయబడుతుంది, ఒక పాపం క్షమించబడుతుంది. అరఫాలో విడిది చేసినప్పుడు అల్లాహ్ తొలి ఆకాశంపై దిగి వచ్చి దైవదూతల ఎదుట సగర్వంతో ఇలా అంటాడు, చూడండి వీరు నాదాసు, దూర ప్రయాణం నుంచి చిందర వందర స్థితిలో దుమ్ము ధూళితో నా దగ్గరకు వచ్చారు, నా కారుణ్యాన్ని ఆశిస్తున్నారు, నా శిక్ష నుండి భయపడుతున్నారు, వాస్తవంగా వారు నన్ను చూడలేదు. ఒకవేళ వారు నన్ను చూస్తే వారి పరిస్థితి ఏమిటి? ఒకవేళ వారిపై ఇసుక కంకర్ రాళ్లకు సమానంగా, లేదా ప్రపంచపు యొక్క రోజులకు సమానంగా, లేదా వర్షపు చినుకులకు సమానంగా పాపాలున్నా అల్లాహ్ సుబ్హానహు తాలా వాటన్నిటినీ కడిగి వేసిస్తాడు. అలాగే జమరాత్ల మీద కంకర్ రాళ్ళు రువ్వేటప్పుడు దాని ప్రతిఫలాన్ని అల్లాహ్ సుబ్హానహు తాలా వారి కోసం ఎత్తి పెడతాడు. తల వెంట్రుకలు తీసేటప్పుడు ప్రతి వెంట్రుకకు బదులుగా ఒక పుణ్యం అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రసాదిస్తాడు. మరియు తవాఫ్ చేసేటప్పుడు వారు పాపాల నుంచి ఏ విధంగా పవిత్రమైపోతారంటే, తల్లి గర్భంలో నుంచి ఎటువంటి పాపం లేకుండా పుట్టిన పసికందిని వలె
వారు పావనులైపోతారు అని ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అభిమానమిత్రుల, హజ్ యాత్రలో మరణిస్తే నేరుగా స్వర్గంలో ప్రవేశిస్తారు. హజరత్ అబూ హురైరా రళ్ళల్లాహు అన్హు గారి కథనం దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా సెలవిచ్చారు. ఎవరైతే హజ్ కోసం బయలుదేరి మధ్యలో మరణించాడో ప్రళయ దినం వరకు అల్లాహ్ అతన్ని హజ్ చేసే పుణ్యాన్ని అతనికి ప్రసాదిస్తూనే ఉంటాడు. మరెవరైతే ఉమ్రా కోసం బయలుదేరి మధ్యలో మరణించారో అల్లాహ్ సుబ్హానహు వతాలా అతనికి సైతం ప్రళయం వరకు ఉమ్రా చేసే పుణ్యాన్ని ప్రసాదిస్తాడు అన్నారు ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ రజియల్లాహు అన్హుమా గారి ఉల్లేఖనం, ఒక వ్యక్తి అరఫా మైదానంలో దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తో పాటు విడిది చేశాడు. అతన్ని ఒంటె కింద పడేసింది. మెడ అతనిది విరిగి తను మరణించాడు. ఆ వ్యక్తి గురించి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా సెలవిచ్చారు, అతన్ని రేగాకులతో స్నానం చేయించండి, రెండు ఎహ్రామ్ దుస్తులలోనే కఫన్ వస్త్రధారణ చేయించండి, తలను కప్పకండి, సువాసన పూయకండి, ఎందుకంటే రేపు ప్రళయ దినాన అతను లేపబడేటప్పుడు తల్బియా పఠిస్తూ తను లేస్తాడు అని ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. హజ్ ద్వారా పేదరిక నిర్మూలన. హజరత్ జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ రదియల్లాహు అన్హు గారు ఉల్లేఖిస్తున్నారు, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా సెలవిచ్చారు, హజ్ మరియు ఉమ్రా చేస్తూ ఉండండి, ఎందుకంటే కొలిమి బట్టి ఏ విధంగానైతే చిలుముని తుదముట్టిస్తుందో అదే విధంగా హజ్ మరియు ఉమ్రా పేదరికాన్ని మరియు పాపాల్ని తుదముట్టిస్తాయి అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. హజరత్ అబూ హురైరా రదియల్లాహు అన్హు గారి కథనం దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు, ముసలి వారి కొరకు, బలహీనమైన వ్యక్తుల కొరకు మరియు స్త్రీల కొరకు హజ్ మరియు ఉమ్రా చేయడమే వారి జిహాద్ అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి. అభిమానమిత్రులారా, అర్కానుల్ హజ్. అర్కానుల్ హజ్ లో ప్రథమమైనది ఇహ్రామ్, అంటే సంకల్పం దీక్ష ఉనడం. రెండవది అరఫా మైదానంలో విడిది చేయడం. మూడవది తవాఫుల్ ఇఫాదా చేయడం. నాలుగవది సఫా మర్వా కొండల మధ్య సయ్యి చేయడం. ఈ నాలుగు హజ్ అర్కానులుగా ఉంటాయి. గమనించాల్సిన విషయం ఏమిటంటే హజ్కు సంబంధించిన ఈ నాలుగు మూలాంశాల్లోని ఏ ఒక్కటి ఏ రుక్ను తప్పినా హజ్ నెరవేరదు, మళ్ళీ చెయ్యాల్సిందే. హజ్లోని వాజిబాతులు అంటే తప్పనిసరిగా చెయ్యవలసినవి, మొదటిది మీకాత్ నుండి ఇహ్రామ్ అంటే, రెండవది అరఫా మైదానంలో సూర్యాస్తమయం వరకు, మూడవది ముజ్దలిఫా మైదానంలో రాత్రి విడిది, నాలుగవది జమరాత్లపై కంకర్ రాళ్ళు రువ్వడం అంటే రమ్, ఐదవది శిరోముండనం లేదా జుత్తును కత్తి, ఆరవది దుల్హిజ్జా మాసపు 11-12 తేదీ రాత్రుల్లో మినా మైదానం, ఏడవది తవాఫే విదా అంటే ఆఖరి ప్రదక్షిణ గమనిక, పై వాటిలో ఏ ఒక్కటైనా పాటించని ఎడల పరిహారంగా మక్కా పట్టణంలోని ఓ జంతువును కుర్బానీ ఇచ్చి దానిని పేదవారిలో పంచిపెట్టాలి. ఆ మాంసాన్ని తను మాత్రం భుజించకూడదు.
ఇక అభిమాన మిత్రులారా, హాజరా కాల్ని కాస్త విపులంగా మనం తెలుసుకుందాం. తమత్తు అనగా హజ్ నెలల్లోనే మీకాత్ నుండి ఉమ్రా కోసం ఇహ్రామ్ ఉనడం, ఉమ్రా పూర్తి చేసిన పిదప ఇహ్రామ్ ను విరమించడం, తర్వాత మళ్ళీ దుల్హిజ్జా మాసపు 8వ తేదీన మక్కా నుండి హజ్ కోసం ఇహ్రామ్ ఉనడం. సంకల్పం: అల్లాహుమ్మ లబ్బైక్ బిల్ ఉమ్రతి ముతమత్తియన్ ఇలల్ హజ్. హాజీ ఉమ్రా హజ్ల మధ్య కాలంలో ఇహ్రామ్ వస్త్రాన్ని తీసేసి లాభం పొందుతాడు, కనుక ఈ విధానాన్ని హజ్ తమత్తు అంటారు. ఇలా చేసే వ్యక్తిని ముతమత్తే. హజ్ రెండవ యొక్క రకం ఖిరాన్, అంటే హజ్ ఉమ్రాల కోసం మీకాత్ నుండి ఒకేసారి ఇహ్రామ్ సంకల్పం చేసుకోవడం. ఉమ్రా పూర్తి అయిన మీదట హజ్ పూర్తి చేసే వరకు అదే ఇహ్రామ్ ని కొనసాగించడం. సంకల్పం: లబ్బైక్ అల్లాహుమ్మ ఉమ్రతన్ వహజ్జన్. హాజీ ఉమ్రా హజ్ ని కలిపి పూర్తి చేస్తాడు, కనుక ఈ విధానాన్ని హజ్ ఖిరాన్ అంటారు. ఇలా చేసే వ్యక్తిని ముక్రిన్ ఖారిన్ అంటారు. మూడవ రకం ఇఫ్రాద్, మీకాత్ నుండి కేవలం హజ్ ఇహ్రామ్ మూనడం, హజ్ కోసమే సంకల్పం చేసుకోవడం, హజ్ నెరవేర్చే వరకు ఆ ఇహ్రామ్ స్థితిలోనే ఉండడం. హాజీ కేవలం హజ్ మాత్రమే చేస్తాడు, కనుక ఈ విధానాన్ని ఇఫ్రాద్ అంటారు. ఇలా చేసే వ్యక్తిని ముఫ్రిద్ అని వ్యవహరిస్తారు. ముఫ్రీద్ పై కొర్బానీ ఉండదు, పై రెంటిలో కొర్బానీ ఉంటుంది. సంకల్పం: లబ్బైక్ అల్లాహుమ్మ హజ్జన్. గమనిక: ఇహ్రామ్ బూనిన పిదప తల్బియా పలుకుల్ని అరబీ భాషలో మాత్రమే ఉచ్చరించాలి. ఒక అపోహ: కొంతమంది వ్యాపారుల వ్యాపారాలు అన్యాయం అక్రమాల మీద ఆధారపడి ఉంటాయి. వీరు తమ దగ్గర పనిచేసే కార్మికుల హక్కుల్ని స్వాహా చేస్తుంటారు, లేక వారి శ్రమకి తగ్గ ప్రతిఫలం ఇవ్వరు. వారు తమ పాపాలకు పరిహారంగా అక్రమ పద్ధతుల్లో కూడబెట్టిన బ్లాక్ మనీని, సంపదను సక్రమమైనదిగా వైట్ మనీగా చేసుకోవడానికి ఎక్కువ హజ్లు అమరాలు చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల తమ పాపాలు క్షమించబడతాయని, హరాం సంపాదన హలాల్ అవుతుందని షైతాన్ వీరిని భ్రమకు గురి చేస్తూ ఉంటాడు. ఇది మనసు చేసే మాయ తప్ప మరేమీ కాదు. ఇలా చేసే హజ్ అల్లాహ్కు అవసరం కూడా లేదు. అభిమాన మిత్రుల, హజ్ నుండి మనం గొప్ప స్ఫూర్తిని పొందాల్సి ఉంటుంది. మనిషి మానసిక, నైతిక, ఆధ్యాత్మిక వికాసానికి అమల సాధనం హజ్. హజ్ మహారాధన ద్వారా మనిషి తన విశ్వాసాన్ని, అకీదాను, తన ఆరాధనలను అంటే ఇబాదాత్లను, తన ప్రవర్తనను అంటే అఖ్లాఖ్ను మెరుగుపరుచుకుంటాడు. హజ్ గురించి మన పెద్దలు చెప్పిన మాట ఏమిటంటే, హజ్కి ముందు చెడ్డోడిగా ఉన్న వ్యక్తి హజ్ తర్వాత మంచోడిగా మారతాడు. హజ్కి ముందు మంచోడిగా ఉన్న వ్యక్తి హజ్ తర్వాత ఉత్తముడిగా మారతాడు. హజ్కి ముందు ఉత్తముడిగా ఉన్న వ్యక్తి హజ్ తర్వాత ఉత్తమోత్తమునిగా రూపాంతరం చెందుతాడు. హజ్ ద్వారా నైతికంగా, ఆధ్యాత్మికంగా, అకీదా పరంగా, ఆచరణ పరంగా క్రింది స్థాయి వ్యక్తి నుండి పై స్థాయి వ్యక్తి వరకు వచ్చి తీరాల్సిన మార్పు ఇది. దీన్నే మనం ఇస్లాం స్థాయి, ఈమాన్ స్థాయి, ఎహ్సాన్ స్థాయిగా కూడా చెప్పచ్చు. అల్లా సుబ్హానహు తలా ఖురాన్ లో సెలవిచ్చిన ఈ ఆయత్ని వారు తమ ప్రయోజనాలను పొందటానికి రావాలి అన్న అల్లాహ్ ఆదేశంలో ఇది కనీస ప్రయోజనం అని మనం గ్రహించాలి.
స్ఫూర్తి అనేది కనీస ప్రయోజనం. ఇక హజ్ విశిష్టత గురించి తెలియజేస్తూ ప్రవక్త సలహాసం వారు సెలవిచ్చిన మాట, ఎవరైతే గృహాన్ని ఉద్దేశించి హజ్ చేస్తారో హజ్ మధ్య ఎలాంటి అసభ్య కార్యాలకు అశ్లీల చేష్టలకు పాల్పడకుండా ఉంటారో వారు అదే రోజున తల్లి కడుపున జన్మించిన పసికందుని వలె పాపరహితులై తిరిగి వస్తారు అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అలాగే వేరొక ఉల్లేఖనంలో ప్రవక్త సలహాసం వారు చెప్పిన మాట, హజ్ మరియు ఉమ్రాలు తరచుగా చేస్తూ ఉండండి, నిశ్చయంగా అవి పేదరికాన్ని పాపాన్ని ప్రక్షాళిస్తాయి. ఎలాగైతే ఇనుముకి పట్టిన తుప్పుని నిప్పు వదలగొడుతుందని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ప్రార్థన ఆరాధన ఏదైనా అందులో రెండు షరతులు లేనిదే అది స్వీకరించబడదన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం గమనించాలి. అందులో ప్రథమమైనది ఇఖ్లాస్, అంటే మనం చేసే ఆ సత్కర్మ సత్కార్యం ఆరాధన కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసం మాత్రమే చెయ్యాలి. రెండవది ఇత్తిబా, అంటే మనం చేసే ఆ ఆరాధన ఆ సత్కర్మ ఆ ప్రార్థన ప్రియప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సాంప్రదాయం సున్నత్కు అనుగుణంగా ఉండాలి. మనం చేసే ఆరాధన అది చిన్నదైనా సరే పెద్దదైనా సరే మనలో ఉండాల్సిన రెండు లక్షణాలు, ఒకటి ఆశ మరియు భయం, వీటితో పాటు అల్లాహ్ ఎడల ప్రేమ కూడా. అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్ లో సెలవిచ్చిన మాట, ఇంకా ఇవ్వవలసిన దాన్ని ఇస్తూ కూడా తమ ప్రభు వద్ద మరలిపోవలసి ఉందనే భావనతో వారి హృదయాలు వణుకుతూ ఉంటాయి. ఈ ఆయతు అవతరించినప్పుడు విశ్వాసుల మాత అయిన హజరత్ ఆయిషా రజియల్లాహు అన్హా గారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఇలా ప్రశ్నించారు, యా రసూలల్లా, ఓ దైవ ప్రవక్త, ఇవ్వవలసిన దాన్ని ఇస్తూ కూడా భయపడేవారు అని ఈ ఆయతలో పేర్కొనబడిన వ్యక్తి ఎవరు, విచారా ఆగుబోతా అని. అందుకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, లా యబ్న యా బింత సిద్దీక్, కాదు ఓ సిద్దీక్ కూతురా, అతను ఉపవాసాలు ఉంటాడు, నమాజు కూడా చేస్తాడు, దాన ధర్మాలు కూడా చేస్తాడు, కానీ తన వల్ల జరిగిన ఏ తప్పిదం వల్లనైనా తన సత్కార్యాలు స్వీకార యోగ్యం కాకుండా పోతాయేమోనన్న భయం అతనికి ఉంటుంది అని వివరణ ఇచ్చారు ప్రియప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇమాం హసన్ బస్రీ రహమహుల్లాహ్ సెలవిచ్చిన మాట, విశ్వాసి ఉపకారం చేసి కూడా భయపడుతూ ఉంటాడు, కపటి అపకారం చేసి కూడా నిశ్చింతగా ఉంటాడు. స్వయంగా ప్రవక్తల పితామహులైన హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం కాబా గృహ గోడలు నిర్మిస్తూ చేసిన ప్రార్థన, ఇబ్రాహీం అలైహిస్సలాం మరియు ఇస్మాయిల్ అలైహిస్సలాం ఇద్దరు కాబా గృహ పునాదులను గోడలను లేపుతూ ఇలా ప్రార్థించేవారు, వైద్ యర్ఫ ఇబ్రాహీముల్ కవాయిద من البيت وإسماعيل ربنا تقبل منا إنك أنت السميع العليم. ما ప్రభు మా ఈ సేవను స్వీకరించు. వహబ్ బిన్ అల్వర్ద్ అను సజ్జనుడు ఈ ఆయతను చదివిన పిమ్మట ఊరన విలపిస్తూ ఇలా చెప్పేవారు, ఓ రహమాన్ మిత్రుడా, అంటే ప్రవక్త పితామహులైన ఇబ్రాహీం అలైహిస్సలాం గారి బిరుదు ఖలీలుల్లా ఖలీలు రహమాన్, ఓ రహమాన్ మిత్రుడా, నువ్వు కరుణామయిని, గృహ గోడలను ఎత్తుతూ కూడా ఎక్కడ అది నీ నుండి స్వీకరించబడదేమోనని భయపడుతున్నావా అని ఓరునాయన విలపించి అభిమానం. ప్రవక్త పితామహులైన ముత్తఖీన్ అంటే దైవభీతి పరులకు ఇమామైన మువహ్హిదీన్ ఏక దైవ ఆరాధులకు అధినాయకులైన హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వంటి మహామహులే కర్మ స్వీకరణకు సంబంధించి భయపడుతూ ఉంటే మనలాంటి మామూలు స్థాయి వ్యక్తిలో ఆ భయం ఏ స్థాయిలో ఉండాలో మనం బేరీజు వేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. దాంతోపాటు అల్లాహ్ సుబ్హానహు వ తాలా మన కర్మను స్వీకరిస్తాడు అన్న ఆశ కూడా తప్పనిసరిగా మనలో ఉండాలి. లబ్బైక్ అల్లాహుమ్మా లబ్బైక్ హజ్ సందర్భంగా తరచుగా వినబడే నినాదం ఇది. ఈ నినాదం నిత్యం అవ్వాలి.
అల్లాహ్ ప్రసన్నత కోసం హజ్ మరియు ఉమ్రాలు పూర్తి చెయ్యాలి అని అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో ఇచ్చిన ఆహ్వానాన్ని అంగీకరించి విశ్వవ్యాప్తంగా నివసించే విశ్వాసులు ప్రతి ఏడాది లక్షల సంఖ్యలో కాబా గృహం వైపునకు తరలి వెళుతుంటారు. నిన్నీస్త సలానికి మీకాత్కు చేరుకున్నాక అందరూ అన్నింటినీ విసర్జించి కేవలం రెండే రెండు దుప్పట్లు కప్పుకొని చెప్పే మాట, చేసే నినాదం లబ్బైక అల్లాహుమ్మ లబ్బైక లబ్బైక లా షరీక లక లబ్బైక ఇన్నల్ హమ్ద వన్ నిఅమత లక వల్ ముల్క్ లా షరీక లక. హాజరయ్యాను ఓ అల్లాహ్, నేను హాజరయ్యాను. ఒక హాజీ ఇదే నినాదాన్ని ఒక రుకు నుండి మరో రుకునికి మారుతూ, ఒక స్థలం నుండి మరో స్థలానికి మారుతూ, ఒక స్థితి నుండి మరో స్థితికి మారుతూ, ఒక మషార్ నుండి మరో మషార్కి మారుతూ నినదిస్తూనే ఉంటాడు. నిత్య సాసగా దీన్ని పీలుస్తూనే ఉంటాడు. నిజమేమిటంటే ఈ తల్బియా ఒక హాజీ పలికే సమయంలో ఆ ధ్వని యొక్క మధుర ధ్వనులు ఏవైతే ఉన్నాయో, ఆ ధ్వని ధ్వనులు ఏవైతే ఉన్నాయో పరిసరాల్ని అల్లాహ్ స్మరణతో నింపడమే కాకుండా అవి ఎంత దూరం వరకైతే వెళతాయో అంత దూరంలో ఉండే ప్రతి రాయి, ప్రతి రప్ప, ప్రతి చెట్టు, ప్రతి యొక్క కొమ్మ, ప్రతి వస్తువు అణు అణువు ఇదే నినాదాన్ని నినదిస్తూ ఉంటుంది అని ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు శ్రవించారు. ఎంత వినయం, ఎంత అణుకువ, ఎంత భక్తి ప్రపత్తత, ఎంత తన్మయం, మరెంత తాదాత్మ్యం. మరి ఇదే విధమైనటువంటి విధేయత అల్లాహ్ అన్ని ఆదేశాల విషయంలో అన్ని వేళల్లోనూ ఉండాలి కదా. హజ్ గురించి ఆదేశించిన అల్లాహ్ సుబ్హానహు తఆలే ఐదు పూటల నమాజ్ గురించి కూడా ఆదేశించాడు, రమదాన్ ఉపవాసాల గురించి కూడా ఆదేశించాడు, జకాత్ గురించి కూడా ఆదేశించాడు, తల్లిదండ్రుల సేవ గురించి కూడా ఆదేశించాడు, అనాథల ఆదరణ, వితంతువుల పోషణ, దేశ ప్రాంత కుటుంబ రక్షణ గురించి కూడా ఆదేశించాడు, వడ్డీని నిషేధించాడు. హజ్ సందర్భంగా ఒక హాజీ ఎలాగైతే ఇహ్రామ్ నిషేధితాలను వాటి నుండి దూరంగా ఉంటాడో, అలాగే జీవితాంతం అల్లా నిషేధించిన షిర్క్ నుండి, వ్యభిచారం నుండి, హత్య నుండి, మాదక ద్రవ్యాల సేవనం నుండి, అబద్ధం నుండి, మోసం నుండి, ద్రోహం నుండి, కపటం నుండి, వడ్డీ నుండి కూడా దూరంగా ఉంటాయి. అప్పుడే మనం పూర్తి స్థాయి ముస్లిములం అవుతాం. అల్లాహ్ ఇలా ఆదేశిస్తున్నాడు. అఊదు బిల్లాహి మినష్ షైతాన్ రజీమ్. యా అయ్యుహల్లదీన ఆమను దుఖులు ఫిస్సిల్మి కాఫా. ఓ విశ్వసించిన జనులారా, ఇస్లాంలో పూర్తిగా ప్రవేశించారు. ఇమాం ముజాహిద్ రహమహుల్లాహ్ ఈ ఆయతను గురించి ఇలా వ్యాఖ్యానించారు, అంటే విధులన్నిటినీ నిర్వర్తించండి, మంచికి సంబంధించిన అన్నిటినీ అమలు పరచండి అన్నారు ఆయన. ఇదే భావార్థాన్ని తెలియజేసే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఓ ప్రవచనము. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చివరి హజ్ సందర్భంగా చేసిన ఉపదేశం ఇది. ఆయన అన్నారు, ఓ ప్రజలారా, మీ ప్రభువుకు భయపడండి, మీపై విధిగా వించబడిన ఐదు పూటల నమాజును చదవండి, మీపై విధిగా వించబడిన రమదాను మాసపు పూర్తి ఉపవాసాల్ని పాటించండి, మీ సొమ్ముల నుండి జకాతును చెల్లించండి, మీకు ఏదేని ఆదేశం అందితే శిరసా వహించండి. ఇలాగనక మీరు చేస్తే మీ ప్రభు స్వర్గ వనాలలో ప్రవేశిస్తారు సుమండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవు అభిమానంతో. హజ్ సందర్భంగా మనిషిలో చాలా బలంగా నాటుకునే గుణం ఏది అంటే తవక్కుల్, భరోసా. అయితే ఈ భరోసాకి అసలు అర్థం ఏమిటి? ఇబ్నుల్ ఖయ్యిమ్ రహమహుల్లాహ్ గారు ఇలా అన్నారు, అల్లాహ్ను నమ్ముకునే విషయంలో మనం ప్రజల్ని మూడు శ్రేణులుగా విభజించవచ్చు. రెండు
అతివాదాలైతే ఒకటి మితవాదం మధ్యమార్గం. మొదటి రకం, తవక్కుల్ని కాపాడుకోవాలన్న ఉద్దేశంతో కారకాలను వదులుకునేవారు. రెండవ రకం, కారకాలను కాపాడుకోవాలన్న ఉద్దేశంతో తవక్కుల్ని వదులుకునేవారు. మూడవ రకం, కారకాలను అన్వేషిస్తూనే అల్లాహ్ మీద తవక్కుల్ను సైతం కాపాడుకునేవారు. మరింత విపులంగా అర్థమవ్వాలి అంటే హజరత్ అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ రజియల్లాహు అన్హుమా గారి ఉల్లేఖనాన్ని మనం నెమరు వేసుకోవాల్సింది. ఆయన ఇలా సెలవిచ్చారు, యమన్ దేశానికి చెందిన కొందరు హాజీలు ప్రయాణ సామాగ్రిని అసలు తోడు తీసుకునేవారు కారు. పైగా మేము అల్లాహ్ ఎడల సిసలైన తవక్కుల్ గలవారం అని వారు బడాయి చెప్పుకునేవారు. వారు మక్కా వచ్చాక అక్కడ వీరితో వారితో ప్రజలతోటి అడుగుతుండేవారు, అలాగే వారి సహాయాన్ని కోరుతుండేవారు. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు తాలా ఈ ఆయతుని అవతరింపజేశాడు, వతజవ్వదు ఫఇన్న ఖైరజ్జాది తఖ్వా. హజ్ ప్రయాణానికి మీరు బయలుదేరినప్పుడు ప్రయాణ సామాగ్రి సరంజామ ఖర్చుని వెంట తీసుకెళ్ళండి. అయితే అన్నిటికంటే అత్యుత్తమ సామాగ్రి తక్వా, దైవభీతి అని బాగా తెలుసుకుండెనక ఈ ఆయత ఆ సందర్భంగా అవతరించింది అని హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజియల్లాహు అన్హుమా గారు సెలవిచ్చారు. ముఆవియా బిన్ కర్రహ్ ఉల్లేఖనం, హజరత్ ఉమర్ రజియల్లాహు తన గారు కొందరు యమన్ వాసుల విచిత్ర వాలకాన్ని చూసి ఎవరు వీరు అని ప్రశ్నించారు. అందుకు ఆ ప్రజలు, మేము అల్లాహ్ ఎడల ముతవక్కిలున్ సిసలైన తవక్కుల్ భరోసా గలవారం అన్నారు. అది విన్న ఆయన, ఎంత మాత్రం కాదు మీరు ప్రజల మీద ఆధారపడేవారు, ముత్తకిలూన్ అని చెప్పడమే కాకుండా తవక్కుల్కి సరైన అర్థాన్ని కూడా తెలియజేశారు. ముతవక్కిల్ ఎవరంటే విత్తును భూమిలో నాటి ఆ తర్వాత అల్లాహ్ మీద భరోసా ఉంచేవాడు అన్నారు. ఇమాం అహ్మద్ బిన్ హంబల్ రహమహుల్లాహ్ గారితో ఇంట్లో ఓ చోట కూర్చొని తన ఉపాధి తన దగ్గరకు వస్తుంది అని వాదించే వ్యక్తిని గురించి అడగడం జరిగింది. అందుకు ఆయన, అతను సరైన జ్ఞానం లేనివాడు ఏమిటి? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఈ మాట అతని చెవిన పడలేదా? నిశ్చయంగా నా జీవనోపాధి నా బాణం కింద ఉంచబడింది అని ప్రవక్త సలహసారు. ఆయన ఓ పక్షి గురించి చెప్పిన మాట అతను వినలేదా? అది ఉదయాన్నే ఖాళీ కడుపుతో బయలుదేరుతుంది, సాయంత్రానికి కడుపు నింపుకుని గూటికి తిరిగి వస్తుంది. గూటిలో కూర్చొని నా ఉపాధి నా వద్దకు వస్తుందిలే అని ఒక మామూలు పక్షి ఆలోచించినప్పుడు సృష్టి శ్రేష్ఠుడైన మానవుడిలా ఆలోచించడం ఎంత విడ్డూరం, మరెంత విచిత్రం. కాబట్టి భరోసా, అల్లాహ్ ఎడల తవక్కుల్ మరియు భరోసా విషయంలో, కారకాల విషయంలో పండితుల మాట ఏమిటంటే, ఎవరైతే కేవలం కారకాలను నమ్ముకుంటారో వారు షిర్కు పాల్పడినట్టు, మరెవరైతే కారకాలే ఉండకూడదు అంటారో వారు పిచ్చోడు. ఇంకెవరైతే కారకాలను అంగీకరించి వాటిని అన్వేషించరో వారు ధర్మములో లేని కార్యానికి ఒడిగడుతున్నారు. నిజంగా కారకాలను అన్వేషిస్తూ అల్లాహ్ను నమ్ముకునేవారు వీరే నిజమైన విశ్వాసులు అన్నారు మన సజ్జన పూర్వీకులు. అభిమానమిత్రుడా, హజ్ మనలో నాటాలనుకున్న బలమైన యొక్క మరో లక్షణం ఏమిటంటే అదే సద్వచనం. దాన్నే మనం ఇస్లామ్య త్రాడు అని కూడా చెప్పచ్చు. ఉర్వతున్ ఉస్కాని సూరతుల్ బకరాలో చెప్పినాక బలమైన కడియం కూడా అది. విశ్వవ్యాప్తంగా నివసిస్తున్న విశ్వాసులు వారందరినీ ఒక చోట ప్రోగు చేసింది
ఏది? విశ్వాసులందరి ఈ విశ్వజనీన సమావేశానికి ప్రేరణ ఏది అంటే అదే లా ఇలాహా ఇల్లల్లా. ఇదే బలమైన కడియం, ఇదే అల్లాహ్ తార్ హబ్లుల్లాహిల్ మతీన్, ఇదే స్థిరమైన వచనం కలిమతున్ తయ్యిబ, ఇదే నిత్యం ఫలాన్నిచ్చే పరిశుద్ధ వృక్షం షజరతున్ తయ్యిబ. దీని ఆధారంగానే అల్లాహ్ భూమి ఆకాశాలను నిర్మించాడు. దీని ప్రబోధనం కోసమే అల్లాహ్ సుబ్హానహు తఆలా 124,000 మంది ప్రవక్తలను ప్రభవింపజేశాడు. దీని మూలంగానే విశ్వాసులు అవిశ్వాసులు అన్న విభజన జరిగింది. దీని మూలంగానే స్వర్గ నరకాలు ఉనికిలోకి వచ్చాయి. దీని మూలంగానే అదృష్ట దురదృష్టాలు వాటి నిర్ధారణ జరుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే స్మరణలో జిక్రులో ఈ వచన స్మరణకు మించింది లేదు. భూమి ఆకాశాన్ని ఒక పళ్ళెంలో పెట్టి ఈ సదవచనాన్ని మరో పళ్ళెంలో పెడితే ఈ సదవచనం ఉన్న పళ్ళెమే బరువుగా ఉంటుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. ఈ సద్వచనం మన దగ్గర ఉంటే సర్వం ఉన్నట్టు, ఈ సద్వచనమే లేకపోతే సర్వం మనం కోల్పోయినట్టు. అందుకే హజ్ అక్బర్ దినమైన అరఫా దినాన ప్రవక్తలందరూ ఈ సద్వచనాన్ని అత్యధికంగా స్మరించారు అన్నారు ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ సద్వచనాన్ని ఎవరైతే స్వచ్ఛమైన మనస్సుతో పలుకుతారో వారు స్వర్గానికి వెళతారు అని ఒక చోట అంటే, ఈ సద్వచనాన్ని మనస్ఫూర్తిగా నమ్మే వారు కాపట్యానికి దూరంగా ఉంటారు అని మరో సందర్భంలో సెలవిచ్చారు ప్రియ ప్రవక్త. ఈ సద్వచనం అర్థం ఏమిటో తెలిసి మరణించిన వ్యక్తి స్వర్గవాసి అని ఒకసారి చెబితే ఈ వచనం పలుకుతూ ఒకరు తుదిశ్వాస వదలడం శుభసూచకం అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ సర్వచనంలో ఉన్న తౌహీద్ భావన మాత్రమే ముస్లింలను ముత్తహిద్ సమైక్యపరచగలదు, ఇది తప్ప మరో మార్గాంతరమే లేదు అన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం గమనించాలి. అంటే ముస్లిం సమాజంలో షిర్క్ ఉన్నంత కాలం వారు ముత్తహిద్ అవ్వడం సమైక్యమవ్వడం అసాధ్యం అన్న విషయాన్ని ఒక హెచ్చరికగా ఈ సందర్భంగా మనం తీసుకు అభిమానం. ఈ మహారథన కోసం విశ్వవ్యాప్తంగా ఉన్న విశ్వాసులు వస్తారు. అలా వచ్చిన వారందరి అణువణువున భక్తి పారవశ్యాలు తొణికిసలాడుతూ ఉంటారు. స్వేచ్ఛాజీవిగా వారు జన్మించిన ఆ స్వేచ్ఛాధికారాలను తమకు ప్రసాదించిన ఆ సర్వాధికారి సమక్షములో మాత్రం వారు దాసులుగా గులాములుగా ఉండేందుకు ఇష్టపడతారు. ఇక్కడ వారి ఇష్టమంటూ అభిమతం అంటూ అభిప్రాయం అంటూ ఏది ఉండదు. ఒక్క దైవాభిమతం, దైవాభిష్టం తప్ప. ప్రాంతీయ దుస్తులు తొలగించి కఫన్ వంటి రెండు తెల్లటి దుప్పట్లు చుట్టుకోమన్నా, ప్రాంతీయ భాషను విడనాడి కల్బియా పలుకులు ఉచ్చరించమన్నా, ఇహ్రామ్ స్థితిలో సువాసన పూసుకోకు, వెంట్రుకలు సవరించుకోకు, ఎటువంటి సింగార చర్యల జోలికి పోకు, వేటాడకు అన్న, సొంత భార్యను ముట్టుకోకు అని చెప్పిన విన్న ప్రతి మాటను మరో మాట మాట్లాడకుండా బుద్ధిగా నిండు భక్తితో పాటిస్తారు. ఇదే భక్తి ప్రపత్తులతో కాబా ప్రదక్షిణ సఫా మర్వాల మధ్య సై చేస్తారు. అప్పటి వరకు ఎంతో ప్రేమగా పెంచుకున్న తల వెంట్రుకలను క్షవరం చేస్తూ తల అడిగిన తృణపాయంగా ఇచ్చేస్తామంటూ తల వంచి మరీ చాటుకుంటారు. ఊరి బయట మినా ముస్తలిఫ మైదానాల్లో భూమియే పాన్పుగా ఆకాశమే కప్పుగా జీవిస్తారు. జమరాత్లపై కంకర్రాళ్లు రువ్వడం మొదలు కుర్బానీ తవాఫ్ ఇఫాదా హజ్జ్ క్రియలన్నిటినీ పూర్తి చేసేంత వరకు, అవి పూర్తయ్యేంత వరకు ప్రతి ఒక్క ఆదేశాన్ని ఆదాబులతో సహా మర్యాదలతో సహా చక్కగా పాటిస్తారు. ఏ ఆదేశం మరే ఆజ్ఞ విషయంలోనైనా పొరపాటున తప్పు దొర్లితే దానికి ఫిదియా పరిహారం చెల్లించాలని మరో ఆదేశం అవుతుంది, మరో ఆజ్ఞ అవుతుంది. దానికి సహృదయంతో సిద్ధమవుతారు.
ఈ మహారధన క్రియల్ని నిర్వర్తించడంలో ఎదురయ్యే కష్టాలను బాధలను అవాంతర స్థితులను ఎంతో ఓపికగా సంతోషంగా సహిస్తారు. ఆ విధంగా ఈ స్వల్పకాలిక ఆరాధన ద్వారా వారికి శాశ్వతమైన శిక్షణ ఇవ్వాలన్నదే అల్లాహ్ అభిమతం. ఈ ప్రాంతీయ ప్రాక్టీస్ ద్వారా వారిని అంతర్జాతీయ ఆటగాళ్లుగా తీర్చిదిద్దాలన్నదే, ఆధ్యాత్మిక వ్యక్తులుగా వారిని మలచాలన్నదే అల్లాహ్ ఉద్దేశం. ఈ కారణంగా స్వీకృతి పొందిన హజ్ ప్రతిఫలం ఒక్క స్వర్గం తప్ప మరేమీ కాజాలదు అన్నారు మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అంటే హజీ మహాప్రస్థానం మరికొన్ని మిని ప్రస్థానాలకు స్ఫూర్తి అవ్వాలి. అలా జీవించాలని ప్రయత్నిస్తూ మరణించిన వారే నిజమైన సఫలీకృతు అల్లాహ్ సుబ్హానహు తాలా అలాంటి సౌభాగ్యవంతుల జాబితాలో మన పేరును సైతం నమోదు వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు.